మనకి హెల్దీ లైఫ్ కావాలా లాంగ్ లైఫ్ కావాలా అని ఎవరైనా అడిగితే అందరూ కూడా హెల్దీగా ఉంటూ లాంగ్ లైఫ్ కావాలని కోరుకుంటారు. నేను డాక్టర్ అమెంకృష్ణరావు, చైర్మన్ వెంకటపద్మ హాస్పిటల్, ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్. ముందు వీడియోలో ఇది ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ముందు వీడియోలో కూడా దీని గురించి ఏ కారణాల మూలంగా హెల్దీ లాంగ్ లైఫ్ రాకుండా అడ్డుతాదో అనే నాలుగు కారణాలు చెప్పాను. ఆ కారణాల పరిష్కారం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా ఎవరికైతే టిలోమీర్ సైజు పెరగాలన్నా, బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గాలన్నా, ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండాలన్నా, సెల్ యొక్క మెటబాలిజం ఆప్టిమంగా ఉండాలనుకునే మన త్రీ థింగ్స్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ కావాలి. రెండోది, అట్లీస్ట్ క్వాలిటీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మసన్సుడిగా కావాలి. మూడోది, యాడిక్యువేట్ స్లీప్ కావాలి. ఫోర్త్ వన్ ఏంటంటే, నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసేటట్టు మనం చూసుకోవాలన్నమాట అందరూ కూడా. సో ఒక్కొక్క దానికి వద్దాం. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనే పదానికి వచ్చేసరికల్లాను దీని గురించి ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ మాట్లాడడం జరిగింది. మా యొక్క యూట్యూబ్ ఛానల్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు అనే యూట్యూబ్ ఛానల్లో దీని గురించి ఆల్మోస్ట్ 20-30 వీడియోస్ మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ చూడని వాళ్ళు ఒకసారి దాన్ని చూస్తే బాగుంటుంది. క్లుప్తంగా చెప్పాలనుకుంటే, మనం తీసుకునే ఆహార అలవాట్లో ప్రాముఖ్యంగా ఎప్పుడైతే ఎక్కువ కెలరీస్ ఉండి న్యూట్రిటివ్ వాల్యూ లేకుండా రిఫైన్డ్ ఫుడ్స్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళలోనే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అలాగే క్యాన్సర్స్, కిడ్నీ డిసీజెస్, లివర్ డిజార్డర్స్, గాల్ బ్లాడర్ డిజార్డర్స్, వాట్ నాట్, అన్ని రకాల ఆల్జైమర్స్, డెమెన్షియాస్, అన్ని రకాల జబ్బులు కూడా మనం ఎంటాడుతూ ఉన్నాయన్నమాట. అది సంచేది మనం తీసుకోవాల్సి అంటే హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం తీసుకోవాలి. కనీసం 350 గ్రాములు ఆకుకూరలు కాయగూరలు కలిపి తీసుకోవాలి. కనీసం 100 గ్రాములు ఫ్రూట్స్ తీసుకోవాలి. చాలామంది వేలవేరిగా ఫ్రూట్స్ కూడా 100 గ్రాముల కంటే దాటి ఎక్కువ తీసుకుంటారు. అది జ్యూసెస్ రూపంలో తీసుకుంటారు. ఎప్పుడైనా కానీ ఫ్రూట్స్ని అది మనకి డైరెక్ట్గా తినాలి తప్ప హోల్గా కానీ, అంతే తప్ప దాన్ని జ్యూస్ కింద మార్చామంటే దాంట్లో ఉన్న ఫ్రక్టోజ్ కంటెంట్ 10 టైమ్స్ పెరిగి మన బాడీకి ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వడానికి, డయాబెటీస్ రావడానికి అవకాశం మనకు ఉంటుంది అన్నమాట. రెండోది, మీకు ఏదో చెప్పానో హైలీ రిఫైన్డ్, హై కెలరీకి లో న్యూట్రియంట్ వాల్యూ అంటే మోస్ట్ ఆఫ్ ది జంక్ ఫుడ్స్. ఏదైతే మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలు అన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. స్వీట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, షుగర్ కంటెంట్ ఉన్న ఏ ఆహార పదార్థం అయినా సరే ఈ కోవలోకి వస్తాయి అన్నమాట. ఎస్పెషల్లీ పిల్లలు ఎవరైతే ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళు తీసుకుంటారో వాళ్ళు అనారోగ్యం పాలవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, 100% మన ఫైబర్, హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాన్ వెజిటేరియన్ తీసుకునే శాతం పెరిగి వెజిటేరియన్స్ తీసుకునే శాతం తగ్గిందన్నమాట. నాన్ వెజిటేరియన్లో 0 ఫైబర్ ఉంటుంది. సో అంతేనా, మీ ఇందాక చెప్పినట్టు ఆకుకూరలు కాయగూరలు 100% డైలీ బేసిస్ మీద ఉన్నాయా లేదా అనేది మన జాస్లో ఉండాలి. రెండోది, ఎక్సర్సైజ్ కనీసము 60 నిమిషాలు పిల్లలు వారం రోజులు 5 రోజులు కంపల్సరీగా చేయాలి. అదే పెద్దవాళ్ళు కానీ, ఈవెన్ ఎల్డర్ పీపుల్ కూడా, ముసలివాళ్ళు కూడా కనీసం 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. అది 5 డేస్ అని వీక్ చేయాలి. 7 రోజులు కూడా పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎప్పుడైతే మనం, ఎందుకంటే మన బాడీ కూడా రికవర్ అవ్వడానికి మన అవకాశం ఇవ్వాలి. మూడోది, మన 100% స్లీప్, గుడ్ క్వాలిటీ స్లీప్ మినిమము 8 అవర్స్ మనం ఉండాలి. ఆల్రెడీ దేశం, ప్రపంచం అంతా కూడా ఆల్రెడీ 1-2 గంటలు ఆల్రెడీ కోల్పోయాము. అంటే ఎర్లీగా పడుకొని ఎర్లీగా లెగడం అన్న కార్యక్రమాన్ని చేస్తే ఏమవుతుందంటే మన పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. నాలుగోది, నార్మల్ వెయిట్. మనందరూ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి నార్మల్ వెయిట్ అంటే మన యొక్క హైట్ ఎంతైతే సెంటీమీటర్లు ఉన్నదో దాంట్లో 100 మైనస్ చేస్తే వచ్చిన వెయిట్ హైయర్ సైడ్ ఆఫ్ ద వెయిట్ అనమాట. ఎగ్జాంపుల్గా ఎవరైనా 150 సెంటీమీటర్లు ఉంటే -100 అంటే 70 కేజీలు వాడు హైయర్ సైడ్ ఉండాలి. 70 కేజీలు 80% దాటకూడదు అనమాట. ఇలా ఈ 4 పారామీటర్స్ ఎవరైతే పాటిస్తారో, దీంతోపాటు స్మోకింగ్ దూరంగా ఉండాలి, ఆల్కహాల్కి దూరంగా ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హెల్దీ లాంగ్ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళ యొక్క టిలోమీర్ సైజు పెరగడము, ఆక్సిజన్ స్ట్రెస్ తగ్గడము, ఇన్ఫ్లమేషన్ తగ్గడము, ఇవన్నీ కూడా మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.